హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ వీడియో వచ్చేసి 4 లేదా 5 ఆమ్లెట్లు, 5 రకాలుగా ఆమ్లెట్లు, కోడిగుడ్డ ఆమ్లెట్లు ఎలా వేసుకోవాలో అన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం. మీకు తెలిస్తే కామెంట్స్ ద్వారా తెలియచేయండి, తెలియకపోతే వేసుకున్న తర్వాత, నేర్చుకున్న తర్వాత ఎలా ఉందో తిన్న తర్వాత కామెంట్లో తెలియచేయండి. ఓకే, వీడియో స్టార్ట్ చేద్దాం. నేను ముందుగా ఆనియన్స్ కట్ చేసుకున్నా చిన్న చిన్న ముక్కలుగా. ఇవి చిన్న చిన్న ముక్కలుగా ఎలా కట్ చేసుకోవాలో అనేది నెక్స్ట్ వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటా. కోడిగుడ్డ ఆమ్లెట్కి చిన్న చిన్నగా ఉల్లిపాయల ముక్కలు ఎలా కట్ చేసుకోవాలో అనేది నేను నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటా. ముందుగా మనం ఉల్లిపాయలు కలిపేసుకున్న ఆమ్లెట్ వేసుకుందాం. నేనైతే ఉప్పు, కారం, పసుపు వేస్తున్నా ఫస్ట్ మొదట ఆమ్లెట్కి. బాగా కలుపుకోవాలి ఆమ్లెట్ టేస్టీగా. పెద్దగా రావాలంటే ఒక చుక్క వాటర్ని తీసుకోండి. పైన బుడగలు వస్తాయి కదా, ఆ బుడగలు అనేవి వస్తే ఆమ్లెట్ చాలా పెద్దగా అవుతుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఫస్ట్ ఆమ్లెట్ ఎలా వేసుకోవాలో చూద్దాం. ఫస్ట్గా గ్యాస్ వెలిగించుకొని ఆయిల్ అనేది వేసుకున్నా. ఆయిల్ హీట్ అయినాక ఉంచుకున్నాం. దీన్ని బాగా కలుపుకోవాలి. ఉప్పు, కారం ఇవన్నీ పెట్టినాక బాగా కలుపుకోవాలి. వేసుకున్న తర్వాత ఇదే స్పూన్తో మధ్యలోనే ఉంటే అది ఉడికిపోదు కాబట్టి ఇలా మనం మధ్యలో ఆగిపోయిందని ఇలా మొత్తాన్ని ఇలా వేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటే మీకు తెలిస్తే ఏం లేదు, తెలియకపోతే మీరు ఒకసారి వేసుకొని టేస్ట్ చూడండి. పప్పుచారులోకి మనం కర్రీ లేనప్పుడు ఆవకాయ, ఎగ్గు, గరం మసాలా ఏం చల్లుకుంటే బాగా ఫ్లేవర్ బాగుంటుందండి. మీరు కూడా వేసుకోండి. చూసారు ఎలా పొంగిపోతుంది. నెక్స్ట్ ఆమ్లెట్ వచ్చేసి కొంచెం ఆయిల్ వేసుకొని అది హీట్ అయిందా కొంచెం. సెకండ్ ఆమ్లెట్లో వచ్చేసి ఒక ఎగ్, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, టమాటా, కరివేపాకు. నేను దీంట్లో కారం అనేది యాడ్ చేయలేదండి, పచ్చిమిరప వేసాయి కాబట్టి. చిల్లీ మిరపకాయ ఉంటుందా, చిల్లీ మిరపకాయ పొడి, దాని పొడి దంచిపెట్టుకొని పొడి వేసుకున్నాయి. పసుపు, కొంచెం ఉప్పు వేసుకున్నానండి. ఇదైతే చాలా టేస్టీగా ఉంటుంది, ఎందుకంటే చిల్లీ మిరపకాయ తెలిసే ఉంటుంది. చిల్లీ మిరపకాయ వేసుకున్న తర్వాత ఇది వేసుకున్న తర్వాత చల్ల మిరపకాయ పొడి, చల్ల మిరపకాయ పొడి తెలుసుగా. చల్ల మిరపకాయని మీరు పొడి చేసుకొని దీంట్లో వేసుకోండి.
ఎగ్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఈ ఆమ్లెట్ అయితే సూపర్గా ఉంటుందండి. ఇప్పుడు దీంట్లో వేసుకుందాం. ఇలా రెడ్ కలర్లోకి ఎందుకు వచ్చిందంటే మనం చల్లమిరపకాయని పొడి చేసి వేసాం కాబట్టి ఇదైతే బాగుంటుందండి. చల్లమిరపకాయ ఎక్సలెంట్గా ఉంటుంది. చల్లమిరపకాయ తెలియని ఉంటే నేను వీడియో పెడతాను చల్లమిరపకాయని. మీరు కూడా ఇంట్లో ఇలా ఈజీగా చేసుకోవచ్చు. కొనుక్కునే బదులు మనం ఇంట్లోనే చేసుకుంటే ఫ్రెష్గా ఉండే మిరపకాయలు మనం ఎప్పుడు కొనుక్కొచ్చుకుంటాం కాబట్టి ఇలా వేసుకొని దీనికి కొంచెం పక్కన ఆయిల్ వేసుకోండి. ఇది అనేది ఇది తక్కువగా ఉడక ఉడికి ఉడకపోయినా మనం ఏదన్నా కదా మనం చిల్లి మిర్చి ఇవన్నీ వేసుకున్నాం కాబట్టి ఇది అనేది తక్కువ మంట అనేది పెట్టుకుంటే చాలా ఉడికిపోద్ది లోపల. పచ్చి పచ్చిగా లేకపోకుండా మంచిగా ఉడికిపోతే టేస్టీగా ఉంటుంది. దీన్ని ఇప్పుడు ఒక 5 నిమిషాలు ఉంచుకున్న తర్వాత తీసి పెట్టుకొని ఒక గిన్నెలో వేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి మనం పిల్లల కారం, కొంతమంది పిల్లలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి తినడానికి ఇష్టపడరు కాబట్టి ఇలా సింపుల్గా పిల్లలకి అనేది చేసి పెడితే ఇష్టంగా తింటారు. నేను దీంట్లో ఉప్పు కారం పసుపు ఓన్లీ ఇవే వేసుకున్నాను. బాగా కలిపేసుకొని కొన్ని నిమ్మకాయ కొన్ని ఒక చుక్క 2 చుక్కలు నిమ్మకాయ అనేది వేసుకుని ఇలా వేసుకోవాలి. వేసుకొని ఇది కూడా ఇలా మనం వేసినప్పుడు మధ్యలో ఆగిపోతుంది. అది ఇలా చేసుకుంటే మధ్యలో అనేది వండుకోకుండా పచ్చి పచ్చిగా వండుకోకుండా మొత్తం ఉడికిపోయి మంచిగా ఉంటుంది. ఇలా మీ ఇంట్లో పిల్లలు ఉంటే పిల్లలకు వేసుకోకండి, ఇష్టంగా తింటారు. కొంచెం లైట్గా కారం కూడా తగులుతుంది, కొంచెం పుల్లగా కూడా ఉంటుంది. నిమ్మకాయ కొంచెం ఒక స్పూన్ లేదా 2 స్పూన్లు అలా వేసుకోండి. మంచి టేస్టీగా ఉంటుంది, పిల్లలు ఇష్టంగా తింటారు. ఇంకా దీన్ని తీసేసుకోండి. చూసారు అలా ఉడుకుని ఇంకా ఒక గిన్నెలో వేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి 4 4 ఆమ్లెట్ వచ్చేసి మిగిలిన ఉల్లిపాయలు ఉన్నాయి. ఉల్లిపాయలు తీసుకొని ఆయిల్ వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు అనేది ఇలా కాబట్టి అది ఒక కలర్లోకి వచ్చిన తర్వాత దీంట్లో నేను ఉప్పు కారం పసుపు నూనె మసాలా పొడి మంచి జీలకర్ర ఉల్లిపాయ ఉంటుంది కదా ఉల్లిపాయ దంచి వేసుకొని బాగా కలుపుకొని ఇవి ఇలా బాగా అడగా వచ్చిన తర్వాత ఉల్లిపాయ ఎప్పుడు బాగా రెడ్ కలర్లోకి వచ్చిన తర్వాత ఇవి అనేది వేసుకుంటే ఇవనేది వంట పడుతుంది. కొంచెంసేపు ఒక 5 నిమిషాలు ఇలా ఉడికించి 5వది వచ్చేసి ఓన్లీ కోడిగుడ్డు అండి. కోడిగుడ్డు వేసి దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకొని ఇలా కూడా పిల్లలకి అనేది వేసి పెట్టచ్చు. కొంచెం సాల్ట్ వేసుకోండి. బాగా ఉడకాలండి, పచ్చి పచ్చిగా ఉంటే బాగోదు. ఇలా అనుకోవచ్చు ఈ ఎగ్కి అయితే. ఇంకో ఈ ఆమ్లెట్కి ఇలా ఒక
ఏం లేకుండా కొడుకుట పేపర్ వేసుకొని చేసుకుంటే ఇలా అనుకోవచ్చు. అది మొత్తం లోపల ఉడికవచ్చు. ఇంకా ఇలా అనుకోవచ్చు. మామూలు కోడిగుడ్డ ఆమ్లెట్, మామూలుగా ఇది కోడిగుడ్డ మసాలా ఆమ్లెట్, కోడిగుడ్డ టమాటా పచ్చిమిర్చి కరివేపాకు ఆమ్లెట్, మామూలుగా ఉప్పు కారం పసుపు ఇది ఆమ్లెట్, ఇది ఉల్లిపాయ ఆమ్లెట్.